ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 120B, 166, 167, 217 ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్ ఎలివేషన్ యాక్ట్ 1977, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూములను బదలాయింపుకు సంబంధించి చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్ పేర్లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు సిఐడి అధికారులు. వాస్తవంగా దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్ టైం సెటిల్మెంట్ లో క్రమబద్ధీకరణ చేయడానికి అనుమతినిచ్చారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.